పదిహేనో రోజు ఉదయం 8 గంటలు. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? మన ఇద్దరు మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా, చాలా బాగా చేస్తున్నాడమ్మా. ఎవరు తిన్నా సారు? నిన్న నైట్ టైం తిన్నాను. రెండు తిన్నావా? తప్పేంటి? నాకేం తెలుసు, మీరు పొద్దున్నే దాని బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేస్తారని. మీరు ఆనందంగా పప్పు దంగా పలావు దంగా అని సెపరేట్ కేటగిరీలు ఉండవు. ఆకలేసింది నాకేసాను, కావాలంటే నువ్వు కూడా నాకు. ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చీఫ్స్ అయిన కారణంగా నిఖిల్ మరియు అభయ్ని ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ నామినేషన్ పృథ్వీ, పక్కన వాళ్ళని తొక్కేసి గెలవాలి అన్న ఒక అగ్రెషన్ ఇలా ఉంది అండ్ అది నాకు నచ్చలేదు. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. మూడో రకం తొక్కుకుంటూ పైకి వచ్చా. గేమ్ వచ్చేసరికి ఒకలాంటి నీ నేచర్ అనేది చేంజ్ అయిపోతుంది, అది నాకు అర్థం కావట్లేదు. అంటే దెయ్యం పట్టినట్టా డాక్టర్? నిన్న కూడా చాలా ఫన్ టాస్క్ కి నేను ప్రేరణ 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 అని పిలుస్తున్నా, నువ్వు నన్ను చూడటానికి కూడా రెడీ లేవు. ఇట్స్ జస్ట్ ఫన్ టాస్క్. నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? ప్రేరణ 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 అని పిలుస్తున్నా, నువ్వు నన్ను చూడటానికి కూడా రెడీ లేవు. కానీ ఆ వీడియో చూసాక తెలిసింది నువ్వు బ్యాలెన్స్ తప్పిపడ్డావు అన్న. ఇలా అంటే నీకు బ్యాలెన్స్ పోయింది, నువ్వు పడ్డావు. అయినా నీకు ఇచ్చాను నేను బెనిఫిట్. నువ్వు పడ్డాను పాటలు పడుతుంటే హెల్ప్ చేద్దాం నేను ఎంటర్ అయ్యాను. నీ కర్మ అనుకుని వదిలేలా, స్నేహ ధర్మం అనుకున్నా. నన్ను గుచ్చావా పక్కన వాళ్ళు గుచ్చావా అనేది పాయింట్ కాదు. బయాస్ అంటే నువ్వు బై లిస్ట్ మీ వెన్ ఐ'మ్ టాకింగ్ ప్లీజ్ లిసన్. నువ్వు మాట్లాడేప్పుడు నేను విన్నాను, నువ్వు మాట్లాడేప్పుడు మీరు వినండి. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఉండు. ఎవ్రీ పనిలో ఇంటర్ఫీర్ అవ్వి అది నీ పని అయినా కాకపోయినా నీ బీట్ ఖచ్చితంగా ఉండాలి అని ఒక పాయింట్ నువ్వు ఎప్పుడు పెడుతూనే ఉంటావు. కూరలో కరివేపాకు లాగా ప్రతి దాంట్లోకి మీరెందుకండి వెళ్తారు? మనీ, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను తెలుసా? ఈ హౌస్ లో నువ్వు డ్రామాలు చేస్తావు చూడు, నా దగ్గర వచ్చి ఫ్రెండ్ గా. అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు, అది నేను డ్రామా నువ్వు ఫేక్ చేస్తున్నావు అనేది నేను అర్థం చేసుకోవాలి. బావా నిన్ను బంగారం రా, బంగారా బొంగా చెప్తా. సెకండ్ నామినేషన్ ప్రతి అగ్రెషన్ చాలా డిఫరెంట్ గా వెళ్తుంది. ఇది నీ కోపం నీ కంట్రోల్ కట్టాలించుకొని వెళ్తుంది. అది అంటే నేను ప్రధాన కోపడిపోయి వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను బీపీ పేషెంట్ నా, నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. నాకు నీ ఎమోషనల్ స్ట్రెంత్ ఎంత పోతుందంటే కొంచెం గేమ్ కన్నా ఎక్కువ వెళ్ళిపోతుంది అని నేను అనుకుంటున్నా. చాలా క్లియర్ గా చెప్పావు, ఒక ముక్క అర్థం అయితే ఎడంకాలు చెప్పించుకుంటాయి. నువ్వు అన్నట్టు నా ఎమోషన్స్ నా స్ట్రెంత్ అని నా ఫీలింగ్. నీకు వీక్నెస్ అనిపించవచ్చు నా ఎమోషన్స్, నా ఎమోషన్స్ నాకు స్ట్రెంత్. నా హెడ్స్ ఆఫ్, చాలా గొప్పగా చెప్పారు. నాకు ఎమోషన్స్ ఉండడం వల్ల ఎలా ఎఫెక్ట్ అయింది చూస్తావే, సమాధానం చెప్పు. అది అడగకుండా నువ్వు రెండెలా తినేస్తావు? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? ఎక్కడి చేసుకుందాం అనుకున్నాం, దేనినైనా వేస్తాం అనుకున్నాం, అడగకుండా ఎలా తినేస్తావు నువ్వు? నీకున్న ఇన్సెన్సిటివిటీకి, నీకు ఉన్న చిన్న బ్రెయిన్ కి నేను చెప్పడమే వేస్ట్. డూమి అంటే నాకు బ్రెయిన్ లేదా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? బ్రెయిన్లెస్ పీపుల్, యూస్లెస్ పీపుల్. సరిపోయారు ఇద్దరు. ఈ హౌస్ లో నేను ఎన్ని రోజులు ఉంటానో ప్రతి నామినేషన్స్ లో నీ పేరైతే నేను తీసుకుంటా. బికాస్ నా హార్ట్ ని నువ్వు ఈ రోజు బ్రేక్ చేసిన దానికి నేను స్టిక్ ఆన్ అవుతున్నా. యువర్ వెరీ వెరీ డేంజరస్ ఈ హౌస్ కి. ఓకే తప్పకదటే, అలా అనొచ్చా? నువ్వేం అనుకోవద్దు బాబు, ఒట్టి వసపిట. పర్వాలేదు రండి, ప్రతి ఇంట్లోనూ ఇలా చెవుకోసిన మేకలా మాట్లాడేవాళ్ళు కనీసం ఇంటికి ఒకరైనా ఉంటారు. అరుస్తే గెలుస్తావు అంటే ఐ కెన్ మేక్ మోర్ నాయిస్. మేక్ నో నాయిస్ అలుడు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. తెలిపోవాలి ఏంటో చెప్పి ఇప్పుడు. మేక్, ఐ యామ్ మేకింగ్, ఐ యామ్ మేకింగ్.
ఐ కింగ్, హీ కింగ్, ఐ యామ్ మేకింగ్. నేచురలీ విను. ఏ బెదిరిస్తున్నావు? విను, బెదిరిస్తున్నావు. కామెడీగా ఉంది మీ గొడవ. నో కామెడీ, ఫుల్ సీరియస్. ఐ విష్ నీ మైండ్ ని పాజిటివ్ గా పెడితే బాగుంటది, ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ నెగటివ్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇట్ నెగటివ్ అండ్ యునో. ఎతపస్సో దాపి తెలుగులో చెప్తే అందరికి అర్థమవుతుంది కదా. లేకపోతే మాత్రం అది పాయిజనస్. అది ఎక్కడున్నా సరే, ఇక్కడే సరే, ఎక్కడైనా సరే, అది నీకు పాయిజనస్, అవతలలో కూడా పాయిజనస్. పాడుతా తీయగాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగా బ్రహ్మాండంగా నీతులు చెప్పావు. మీరు నిఖిల్ మీద, పృథ్వీ మీద, అభయ్ మీద చూపించిన ఇంట్రెస్ట్ క్లాన్ లో చూపించలేదు. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది.